విజయవాడలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భట్టి భేటీ. తెలంగాణలో వరద ప్రవాహంపై చర్చలు. ఏరియల్ సర్వేకు ఖమ్మం బయలుదేరిన మంత్రులు. ములుగు జిల్లాలో పర్యటిస్తున్న మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రైతులతో మాట్లాడి సమస్యలపై ఆరా. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ నవగ్రహ యాగం. ఉదయం నుంచి ఫామ్ హౌస్ లో ప్రత్యేక పూజలు. గతంలో ఆయత చండీ యాగం, రాజశ్యామల యాగాలు చేసిన మాజీ సీఎం. టీడీపీ వచ్చాక వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయి. అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలను జైల్లో పెడుతున్నారు. వరద సహాయం నుంచి దృష్టి మరల్చేందుకు అరెస్టులు చేస్తున్నారన్న ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో కొనసాగుతున్న బంద్. జైనూర్ సంఘటనకు నిరసనగా ఆదివాసీల బంద్. 144 సెక్షన్ అమలు, ఇంటర్నెట్ సేవలు బంద్. వనస్థలీపురంలోని పిస్తా హౌస్ లో అగ్ని ప్రమాదం. కిచెన్ లో చెలరేగిన మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం. కూలర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అంటుకున్న మంటలు. ఇంట్లోని ఫర్నిచర్ దగ్ధం. నిర్మల్ జిల్లా ఎల్లపల్లి శివారులో మైనర్ యాచకురాలిపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో నేల కూలిన ఇల్లు. సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ కారణంగా ఇల్లు దెబ్బతింది అంటున్న గ్రామస్తులు. వరదలకు పూర్తిగా కూలిపోయిందంటూ ఆవేదన. వారం రోజుల తర్వాత ఖమ్మం వాసులకు భానుడి దర్శనం. మున్నేరు ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులు. ఇవాళ ఎండ రావడంతో ఊపిరి పీల్చుకుంటున్న స్థానికులు. బెజవాడలో ఇంకా వరద ముంపులోనే పలు ప్రాంతాలు. 7 రోజులుగా బుడమేరు నీటిలో నివాసాలు. పాయకాపురం, రాజీవ్ నగర్, ఉర్మిళానగర్, కండ్రీక, సింగ్ నగర్లో తగ్గని వరద. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో అలుగుపారుతున్న పెద్ద చెరువు. రాధమ్మ కాలనీ, నాగార్జున కాలనీలోకి చేరుతున్న వరద. చెరువు పొంగడంతో కాలనీలోకి వస్తున్న చేపలు. మెదక్ జిల్లా వనదుర్గామాత ప్రాజెక్టుకి పోటెత్తిన వరద. మంజీరా నది ఉగ్రరూపం దాల్చడంతో పొంగి పొర్లుతున్న ప్రాజెక్టు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు పరవళ్లు తక్కుతున్న మంజీరా జలాలు. ధవళేశ్వరం వద్ద శాంతిస్తున్న గోదావరి. గంట గంటకు తగ్గుతున్న వరద. సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే ఛాన్స్.